రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా దాదాపు 800 ఎకరాల పంట దెబ్బతిందని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురవడంతో దెందులూరు మండలంలో శ్రీరామవరం, రామారావుగూడెం, చలిచింతలపూడి తదితర గ్రామాలలో సుమారు 800 ఎకరాల పంట దెబ్బతిందని రైతులు చెబుతున్నారు. ఈ వర్షం కారణంగా మొక్కజొన్న, ఆయిల్ ఫామ్, అరటి, నిమ్మ వంటి పంటలు నెలకొల్లడంతో పూర్తిగా వర్షపు నీటితో మునిగిపోయాయి. వరి సాగు పంట వేగంగా వచ్చిన ఈదురు గాలులతో వడ్లపు గింజలు అన్ని నీటితో మునిగి వరి పంట సుమారు 350 ఎకరాలకు రైతులు నష్టపోయారు. నష్టపోయిన వారిలో ఎక్కువగా చిన్న సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఉన్నారు. రండి రండి దిగినాం. రెండే పడుతుంది. పడిపోయింది కదా అన్న. ఫోన్ చేశారు.